జూలీ మామ ఇంకో 2 hours లో వచ్చేస్తాడరా, వచ్చే ముందు హ్యాపీ న్యూస్ తో వస్తా. హ్యాపీ న్యూస్? పెట్టే ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ సార్, కరెక్ట్గా ఇక్కడికే వస్తానని చెప్పారా? ఇంకా 5 నిమిషాలు ఉంది. ఈ వృత్తిలో ఉండే వాళ్ళంతా చాలా పంక్చువల్గా ఉంటారు. టైం ఎంత అయింది? 10. ఈ వయసులో వాళ్ళకి ఇంగ్లీష్ ఏం తెలుస్తుందిరా? 10 అయింది. వాట్ ఈజ్ యువర్ ఐడి నెంబర్? ముగ్గురు అరవింద్ ఎవరు? ఇట్స్ మీ సార్. నువ్వు మాత్రం నాతో రా. హలో, ఎవరిని నమ్మి మా సరికి వలేం? మేము కూడా వస్తాం, కరెక్ట్ అయిన వాళ్లేనా అని చూడాలి. అర్థం చేసుకోండి, సరుకు వాళ్ళది. వీళ్లతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? ఎవరు రాలా. రా. Why are you going back? Take care of me. వెళ్ళి అప్పుడు నన్ను గుర్తు పెట్టుకోండిరా. ఆ ముసలిని చూసారా? అంత చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయట ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా చేస్తారు. కరెక్ట్గా డీల్ చేశామంటే డబ్బులు సంపాదిస్తూనే ఉండొచ్చు. అరే ఓ చుంచు మొహం, నీ పేరు సుబ్బారావు కదా, అరవింద్ అంటాడేంది? మన వృత్తిలో ఒకే పేరుతో ఎలాగా? ఏం డౌట్ అంట వాళ్ళకి? గదేమో నక్క ముఖం, ఇదేమో తెలవట్లే. ఇదిగో చూడు, ఒక్కడే ఎలా చేస్తా రా. సిటీలో మనమే పర్ఫెక్ట్ గా చేసేది, అమౌంట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. అడుగో బయట ఉన్నాడే ఆ చెత్త మొహం గాడు, ఓవర్ కమిషన్, మన బిజినెస్ కి పనికిరాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నా నెంబర్ తీసుకోపో, వాడు ఒట్టి అవలగాడు. ఏదున్నా డైరెక్ట్ గా మనమే డీల్ చేసుకుందాం. అరేనక్క, ఇదే మన ఫ్యాక్టరీ. సిటీలో కొట్టేసే 80% గోల్డ్ ఇక్కడికే వచ్చేది. దాన్ని మెల్ట్ చేసి బిస్కెట్ గా మార్చి అమ్మేస్తాం. దాన్ని ఖరీదు చేసి జ్యువెలరీగా మార్చి షాపులో పెట్టి మళ్లీ అమ్ముతారు. అందుకే మనకేం తక్లీఫ్ రాదు, బిందాస్ గా బిజినెస్ చేయొచ్చు. అరే ఓ డబ్బా మొహం, ఇది పట్టుకొని చెక్ చేసి ఫోన్ కొట్టు. నువ్వు సింగపూర్ వెళ్దాం ఉన్నావు కదా, ఈ మావ అదే పనిలో ఉన్నారా? ఇంకో 2 రోజుల్లో బయలుదేరదాం. ఇలాంటి విషయాలు ఎవడైనా పడాలతో చెప్తారేంటే? ఏదో ఒకటి సరి చెప్పి అడ్జస్ట్ చేసుకుని పోవడమే. మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? ఇగో ఏజెంటు, ఇట్లా చూడవా ఆ నక్కమొక్కం, ఆడోళ్ళు కీడోళ్ళు అంటూ సెంటిమెంట్ మాట్లాడుతుడు. తమ్మి, అమ్మాయిలు 2 పనులకే, ఒకటి కంటానికి, ఇంకొకటి నీకే. అరే పాగల్, అరే ఓ డబ్బా మొహం, చెక్ చేసినావా? Hey!
ఇదెవరిచ్చారు? ఓ ఇదా, రెండు రోజుల ముందు గుణమంచులు తెచ్చిచ్చారు. చైన్ తీసి పడేసి బాగుందని మెడలో వేసుకున్నా. రే ఏంట్రా అమ్మరా? అదంతా నాకు తెలీదు. అక్కడ ఉన్నారే వాళ్ళని అడుగు. రే తమ్ముడు, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. ఇరవై మూడు